హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయంలో మన దేవుని మాటలు ధ్యానించటానికి, ఆయనతో మాట్లాడుకోవడానికి, ఆయన మాటలు వినటానికి అనుదిన ధ్యానాన్ని ప్రభు మనకి ఇచ్చున్నాడు. అందరి బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మీరు ఎంతో ఆసక్తితో ప్రతిరోజు ఉదయమే లేచిన వెంటనే దేవుని మాటతో మీరు దినచర్య ప్రారంభిస్తూ దీవించబడుతున్నారని తెలియజేస్తున్న వాట్సాప్ మెసేజ్లను బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు చిత్తంలో ఈ పరిచర్య కొనసాగాలని ప్రయాసపడుతున్నాను. మీరు కూడా ప్రార్థించండి. చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మరొకసారినైనా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి వస్తున్నాము. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందుకు సాగుతుండగా ప్రతిరోజు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, నీ చిత్తములో మమ్మల్ని నడిపించి, నీకు ఇష్టలుగా మమ్మల్ని తీర్చిదిద్దుకోవడమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? మేల్కొన్నారా? తెల్లవారింది, చాలాసేపు అయిపోయింది, 7 గంటలు అయిపోయింది. ఒకవేళ మీరు ఇండియాలో లేరేమో, వేరే దేశాల్లో ఉన్నారేమో, ఇది సాయంకాలమో మధ్యాహ్నమో మరొక సమయమో, అయినా మీలో కొంతమంది ఏ సమయమైనా ఆశతో ఎదురు చూస్తూ వాక్యం ద్వారా బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. అందరి బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. మరి రోజు క్రమం తప్పకుండా దేవుడిచ్చిన ఫ్రెష్గా దేవుని సందులో కనిపెట్టి దేవుడిచ్చిన సందేశాలను ఎప్పటికప్పుడు మీ దగ్గర తీసుకురావడానికి మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం. ఎందుకంటే ఇలాగూ వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా మీ దగ్గర తీసుకురావాలంటే ఒక టీమ్గా మేము వర్క్ చేయాల్సి ఉంది. సో దేవుని కృపలో సాగుతుండగా మా కోసం మీ ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. ఒక మాట చదువుతున్నాను వినండి. రోమీలకు రాసిన పత్రిక 8:28. ఒకవేళ ఈ వచనం చెప్పగానే మీకు ఆ రెఫరెన్స్ గుర్తొచ్చుంటే, మీరు మంచిగా బైబిల్ చదివేవాళ్ళు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, వాక్యమునందు ఆనందించేవారు తెలుస్తుంటుంది. అర్థమైందా? రోమీలకు రాసిన పత్రిక 8:28. మీకు ఒకవేళ గుర్తొస్తే అదేంటో నేను చెప్పకముందే లైవ్ చాట్లోకి వచ్చి మీ పేరు ఊరు టైప్ చేస్తూ ఇది అని తెలియచేయండి. చదువునా? రోమీలకు రాసిన పత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎరుగుదురా? యేసు ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించిన తర్వాత మన జీవితంలో ఏది జరిగినా, అది కీడైనా మేలైనా, అది ఆయన యొక్క ఏర్పాట్లో ఉన్నదని గమనించండి. అంటే మనకి కీడు జరగాలని దేవుడు ఆశించేవాడు కాదు, మనకు బాధ కలగాలని ఆయన ఇష్టపడేవాడు కాదు. దేవుడు హృదయపూర్వకంగా నరులకు దుఃఖమునైనను వేదననయన్ను కలుగు చేయువాడు కాడు. ఆయన బాధ పెట్టువాడు కాదు, బాధించబడిన వారిని విడిపించేవాడు. కానీ మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఖచ్చితంగా బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, చిక్కులు వస్తాయి, అపాయాలు కలుగుతాయి, వ్యాధులు వస్తాయి, కష్టాలు కరువులు కలుగుతూనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం బెంబేలెత్తిపోయేవారిగా కాకుండా మన జీవితాల్లో ఉన్న ఆ యొక్క బాధలను దేవుడు ఎలా మలుచుకుంటాడంటే అది మన మేలు కొరకు మరుస్తాడు. నీ ఇల్లు కాలిపోయింది అనుకోండి, నీ కొత్త ఇల్లు ఇచ్చి దేవుడు నీ బాధ తీరుస్తాడు. అర్థమైందండి? మీ జీవితంలో ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యను ఎక్కి ఇంకొక ఎత్తైన స్థలానికి వెళ్ళేటట్టుగా దేవుణ్ణి ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి ప్రేమించిన వారికి, అందరికి కాదు సుమా, అందరికి కాదు, దేవుణ్ణి ప్రేమించిన వారికి, ఆయన సంకల్పంలో ఉన్నవారికి, ఆయన ఇచ్చిన రక్షణ పొందిన వారికి, వారి జీవితంలో ఏ కీడు కలిగినా అది మేలుగా మార్చడానికి, ఏ బాధ కలిగినా అది మేలుగా మార్చ, ఏ సంభవం జరిగినా అది తన దీవెనగా మార్చి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఎల్లప్పుడూ ఆశపడుతున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నారా మీరు? ప్రభువుని ప్రేమిస్తున్నారా?
సాధారణంగా చెప్పేస్తుంటాం యేసుప్రభు అంటే నాకు ఇష్టమని, కానీ మీరు ఆ ప్రేమను నోటితో నాలుగుతో కాక మీ క్రియల్లో చూపిస్తున్నారా? మీరు మొదటి ప్రేమను కలిగి ఉన్నారా? మొదటి ప్రేమలో నుండి నువ్వు పడిపోతేవని నీ మీద నింద మోపవలసి ఉందని ఎఫీసీ సంఘానికి చెప్పినట్లుగా ఈ రోజుల్లో అనేకులు ప్రేమిస్తున్నామేమో, కానీ రక్షించబడిన మొదటిలో ఉన్నటువంటి ఆ ఆసక్తి, ఆ ప్రేమ, ఆ తెగింపు, ఆ త్యాగం ఈరోజు కనపడతలేదు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకుంటాం. ఆయన్ని ప్రేమిస్తే మనం మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించగలుగుతాం. ప్రభు అప్పుడప్పుడు మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు, ఎందుకంటే మనల్ని మనం పరిశీలించుకోవడానికి. పేతురుని అడిగాడు, పేతురుడు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురును నన్ను ప్రేమిస్తున్నావా, పేతురును నన్ను ప్రేమిస్తున్నావా, మూడు సార్లు అడిగాడు. కారణం, మూడు సార్లు ప్రభువుని ఎరగడని పొంకాడు. నన్ను ప్రేమిస్తే నీకు పని ఉంది, నా గొర్రె పిల్లల్ని మేపు, నా గొర్రెల్ని కాయి, నా గొర్రెల్ని మేపు. దేవుని ప్రేమించినప్పుడు మనం దేవుని కొరకు జీవించాలి. దేవుని ప్రేమించే వారికి, మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మీరు దేనికి భయపడక్కర్లేదండి. మీకు ఎవరు ఎన్ని అపకారాలు చేసినా అవన్నీ ఉపకారాలుగా మారుస్తాడు ఆయన. మీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా అవన్నీ అధిరోహించడానికి ఒక స్టెప్స్గా మారుస్తాడు ఆయన. మీ జీవితాల్లో ఎన్ని చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వచ్చినా ఆ చేదును ఆయన మధురంగా మార్చగలిగిన అద్భుతమైన దేవుడిగా మన ప్రభు ఉన్నాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. బెదిరిపోవద్దు, కృంగిపోవద్దు. కీడొచ్చిందని, నష్టం వచ్చిందని, అడిగింది దొరకలేదని, ఇలా ఎందుకయ్యింది, అలా ఎందుకయ్యింది, చాలామంది జీవితాల్లో ఇదే ప్రశ్నలండి. నాకెందుకు ఇలా అయింది, నాకే శ్రమలు ఎందుకు వస్తాయి, నన్నే ఎందుకు అందరూ నిందిస్తారు, నేను యథార్థంగా ఉన్నాను కదా. కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తుందండి, నమ్మకంగా సేవ చేస్తుంటే చాలామంది నా మీద రాళ్ళు వేస్తున్నప్పుడు ఏదో అందరితో కలిపేసి ఏకమ్ముడిగా ఈయన అలాంటి వాడే అనటున్నప్పుడు పాపం వారికి నేను తెలియదు కదా, వ్యక్తిగతంగా నన్ను చూడలేదు కదా, కేవలం ఇలా సోషల్ మీడియాలో చూస్తున్నారు అంతే. సరే ప్రభువా నీకు వందనాలు అని చెప్పడం అంత సులభం కాదు. చూడండి, అనేక సార్లు మనకు తెలియకుండానే మన గురించి చెడుగు ప్రచారం చేసేవారు మనల్ని అడ్వర్టైజ్ చేస్తున్నట్టుగా మనం గుర్తిస్తేనండి దేవుడు దాన్ని అడ్వర్టైజ్మెంట్గా మారుస్తాడు. చెడుగు చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు నీవు అందరికీ తెలుస్తావు, అందరికీ తెలిసిన తర్వాత నీవు నిందారహితుడు అని, నీవు నిజమైన సేవకుడు అని, లేక నిజమైన విశ్వాసం అని నిన్ను దేవుడు నిరూపిస్తాడు. యోసేపు విషయంలో ఆలోచిస్తే అతడు వ్యభిచారి, జారత్వం చేశాడు, ఆ యొక్క యజమాని భార్యను బలవంతం చేశాడు అని నిందే ఊరంతా పుకారైపోయిందండి. చెయ్యని నేరానికి అతని మీద నిందేసి చెరసల్లో పెట్టేశాడు. కానీ అతను చెరసాల్లోకి వెళ్ళటం వల్లనే అతడు రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గమైంది. అది కీడుగా అనుకున్నారు, కానీ అది మేలైంది అతనికి. అంతేకాదు, ఎప్పుడైతే రాజు ఆ తగిన సమయంలో అతను హెచ్చించినప్పుడు ఎంతమంది అతనిని దూషించారో, ఎంతమంది అతన్ని అవహేళన చేశారో, ఎంతమంది వారి మీద నింద మోపారో, వాళ్ళందరూ సంచులు పట్టుకొని యోసేపు దగ్గరికి వచ్చి, అయ్యా తెలియక అన్నా మమ్మల్ని క్షమించండి అన్నట్టు సొంత సహోదరులతో పాటు ఆహారం కొరకు నిలబడ్డప్పుడు అన్నదాతగా మారాడు. అవునండి, యోసేపును చూసిన అన్నలు అసూయపడ్డారు. అతను రంగులు రంగులు చొక్కా వేసుకొచ్చాడని అసూయపడ్డాడు. కలలుగనేవాడు అని అతన్ని అపహాసం చేశారు. అతన్ని హింసించారు, కాళ్ళు చేతులు కట్టేసి గోతులో పడేశారు. అది చాలదు అన్నట్టు అన్నం తీసుకొచ్చితే ఆహారం తీసుకొచ్చిన తమ్ముడిని, చిన్న తమ్ముడిని ప్రేమించడానికి బదులు ఎంత క్రూరంగా ప్రవర్తించారు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకున్నటువంటి యోసేపుకు ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ పరిస్థితి అని కృంగిపోలేదండి యోసేపు. ఐగుప్తుకు అమ్మేశారు, అక్కడికి వెళ్ళి ఒక బానిస అయిపోయాడు. ముద్దు బిడ్డగా పెరిగిన వాడు ఒక అన్యుడైన యజమాని ఇంటిలో అంటులు దోమేవాడిగా, ఇల్లు చిమ్మేవాడిగా, ఏంటండి ఒక బానిస 24 అవర్స్ ఎప్పుడు ఏం చెప్పినా చేయవలసిన స్థితికి బాధలు పడుతున్నప్పటికీ కూడా యోసేపు, దేవుడు అనుమతించకుండా నా అన్నలు నన్ను అమ్మలేరు, దేవుడు అనుమతించకుండా నాకు ఈ బాధ రాదు, దేవుని చిత్తం కాకుండా నాకు ఈ శ్రమ కలగదు అన్న విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు.
ఏ పరిస్థితుల్లో అయినా ప్రభువా నువ్వు నాకు తోడుండు అంటాం నేర్చుకున్నాడు. కాబట్టి తన అన్నలు సంచులు తీసుకొని ధాన్యం కొరకు తన దగ్గరకు వచ్చి నిలబడ్డప్పుడు, అన్న మీరు నన్ను అమ్మేసినందుకు బాధపడకండి, నేనే మీ యోసేపును, నేనే మీ తమ్ముణ్ణి, మీరు అమ్మేసిన తమ్ముణ్ణి అని బిత్తరమయ్యారు అన్నలు. మీరు బాధపడకండి, దేవుడు మన మేలు కొరకే, మీ కొరకే నన్ను ముందుగా ఈ ఐగుప్తుకు పంపించాడు అని చెప్పగలిగాడు. మన జీవితంలో ఇవాళ చేదుగా ఉన్నవి ఒకరోజు దాని యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఒకటే విషయం అండి, దేవుడు చేసే విషయాలన్నీ మనకి అర్థం కావు, ఆయన కృపలో మనం వాటిని ఈరోజు మనకు అర్థం కావు. కానీ మీరు సహిస్తే సహించినవాడు ధన్యుడు, మీరు కనిపెడితే యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలం పొందుతారు, మీరు ఎదురు చూస్తే దేవుడి యొక్క నూతనమైన దీవెనను మీరు పొందగలుగుతారు. ఆదికాండం 45:4 చదువుతున్నాను రండి. అంతటా యోసేపు నా దగ్గరకు రండి తన సోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళుటకు మీరు అమ్మివేసిన మీ సహోదరుడినైన యోసేపును నేనే, ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టనివ్వకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. ప్రాణరక్షణ కొరకు, మీ రక్షణ, నా రక్షణ, అనేకుల రక్షణ కొరకు దేవుడే నన్ను ముందుగా ఇక్కడికి పంపెను. ఈ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఇంకా కొన్ని ఆటంకాలు అభ్యంతరాలు కలుగుతున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలు ఇంకా నెరవేరలేదేంటా, గర్భఫలం కొరకు ప్రభువుని అడుగుతున్నానే ఇంకా నాకు కలగలేదేంటా, నా సమస్యల నుంచి విడుదల కావాలని దేవుడికి మొరపెడుతున్నాను, ఈ కోర్టు కేసుల నుంచి నాకు విడుదల దొరకలేదేంటి, ఈ అప్పుల సమస్యలు పడి ఇరుక్కుపోయాను, ఇంకా నేను తీర్చలేనేమో అనే దిగులుతో బాధతో ఉన్నారేమో, దెబ్బ మీద దెబ్బ, బాధ మీద బాధ కలుగుతుందని కుమిలిపోతూ ఉన్నారేమో, దేవుని మీద విశ్వాసం ఉంచండి. నా ప్రభువు నన్ను విడిపిస్తాడు అని నమ్మండి. మీ కీడులను మేలుగా చేయటానికి, మీ బాధలను పరిష్కారాలుగా మలచటానికి మన ప్రభు శక్తి కలిగిన వారిగా ఉన్నాడు. దేవుని ప్రేమించే వారికి, ఆయన అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును. సమకూడి జరుగును అంటే అన్నీ కలిపి ఒక మంచి అవుట్కమ్ దేవుడు మనకి ఇస్తాడండి. ఒక ఆర్టిస్టుని మీరు చూస్తే వాడు కొన్ని చుక్కలు పెడతారు, ఇక్కడ ఒకటి, అక్కడొకటి, 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 మనకి పిచ్చిగతలు పెట్టినట్టు ఉంటుంది, ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ వాటన్నిటినీ కలిపినప్పుడు ఒక చక్కటి రూపం, ఆ యొక్క ఆర్టిస్ట్ తన హృదయంలో అనుకున్నటువంటి రూపం అక్కడ చూడగలుగుతున్నాం. అలాగే మన జీవితంలో ఇదెందుకు, అదెందుకు, ఈ చుక్క ఎందుకు, ఈ బాధ ఎందుకు, ఈ వేదన ఎందుకు, ఈ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు, ఈ పరిస్థితి నాకెందుకు వచ్చింది అని ఎన్నో ఉండుంటాయి. అవి మీకు ఈ రోజున అర్థం కాలేదేమో, కానీ విశ్వసిస్తే ప్రభువునందు కనిపెడితే సమకూడి దేవుడు జరిపించటానికి, వాటన్నిటిలో నుండి పరిపూర్ణమైన దీవెన నీకు ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో ఎన్నోసార్లు నిరుత్సాహపడిపోతున్నామయ్యా, కృంగిపోతున్నామయ్యా, నాకే ఎందుకు జరిగింది, నాకెందుకు ఇలా జరిగింది, ఇదెందుకు ఇలా జరిగింది, అదెందుకు ఇలా జరిగింది, దేవుడు ఉంటే నాకేం చేశాడు, ఏమి ఇచ్చాడని అనేకమైన ప్రశ్నలకు సమాధానం నీ దగ్గర ఉందని, నీ ప్రేమలో మమ్మల్ని చూస్తున్నావు, కాస్తున్నావు, మమ్మల్ని సమకూడి జరిగినట్లుగా మా జీవితంలో కలిగే కీడులు మేలులు కూడా నీవు మలచగలిగిన దేవుడిగా ఉన్నావని నమ్ముతున్నామయ్యా. ఓర్చుకోగలిగిన శక్తిని, నమ్మగలిగిన విశ్వాసమును, కనిపెట్టగలిగినటువంటి ఓర్పును మాకు దయచేయు. నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభువా, నీవేం చేసుకున్నా నా జీవితం నీది, నీ ఇష్టం వచ్చినట్టు మలుచుకో అని అప్పగించుకున్నట్టుకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తునామమును అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.
దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 9540 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి తెలియచేయండి. రోజు చెప్తారు ఏంటంటారా, కొంతమంది కొత్తగా జాయిన్ అవుతున్నారు, అందరికీ అనుకూలంగా ఉన్నట్లు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఇంతవరకు ఒక్కసారి కూడా వాట్సాప్ పెట్టకపోతే దయచేసి ఈ రోజున మీరు ప్రోగ్రామ్ అయిన వెంటనే ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీరు మొదటిసారిగా పంపిస్తుంటే ఒక మీ పిక్చర్ కూడా యాడ్ చేయండి. ఒకే పేరుతో అనేక మంది ఉంటారు, కానీ ఒకే వచ్చేస్తూ అందరూ ఉంటారు కనుక మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రార్థించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిరోజు మాకందే వేలాది వాట్సాప్ మెసేజ్ని మేము పరిశీలించి కానీ నిద్రగెళ్ళటం లేదు, ప్రార్థిస్తున్నాం ముఖ్యమైన వరాల కోసం. మరి ముఖ్యంగా దేవుని సందులో విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలవరి ప్రతి తొండిలో మలిగలుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడేనుగాక. హల్లెలూయా. విజయవాడ, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 41వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ నెల 15వ తారీఖు జనవరి 15వ తారీఖు ఒక ప్రత్యేకమైన యానివర్సరీ ప్రైజ్ మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కల్వరి పరిచర్యల ద్వారా, జైపాల్ ఫౌండేషన్స్ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరందరూ వస్తారని, మనందరం కలిసి 41 సంవత్సరములుగా ఈ పరిచర్యలలో దేవుడు చేసిన మేలును తలస్తూ ఆయన్ని స్తుతించడానికి, ఆయనను మహిమపరచుటకు, ఆయన రాకడ వరకు ఈ పరిచర్యలు కొనసాగించినట్లుగా ప్రార్థించుకున్నటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క 1 డే మీటింగ్లో జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ మాత్రం ఉంటాయి. తప్పక హాజరవ్వండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుడు చేసిన మేలు తలంచి ఆయన్ని స్తుతిద్దాం. మీ దగ్గర సాక్ష్యాలుంటే రండి, మీ సాక్ష్యాలను పంచుకొని ఈ పరిచర్యను ప్రోత్సాహపరచుటకు, ప్రభువునందు పడ్డ ప్రయాస వృధా కాలేదని నిరూపించుటకు మీరు కూడా సాక్షులుగా నిలబడండి. చిరునామా గమనించండి, ఎస్ఎస్ కన్వెన్షన్ ఆపోజిట్ టు పివిపి మాల్, లబ్బిపేట, విజయవాడ. జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే రోజు 2 సెషన్స్, తప్పకుండా రండి, హాజరవ్వండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదంటే 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పక వస్తారు కదా. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనా పూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభుత్వమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం, మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి, అందరికీ గుర్తు చేయండి, జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి, పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి.
రండి, మీ స్నేహితులకి బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరు వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.